శ్రమ మనల్ని భక్తులు ఎదిగిస్తుంది. ఏం చేస్తుందండి? నిజంగా ఎదిగిస్తుందా? ఎదిగిస్తుందండి. 119వ కీర్తన 67వ చదువుదాం. శ్రమ దేవుణ్ణి వెతికేటట్టు చేస్తుంది, శ్రమ విశ్వాసం పెంచుతుంది, శ్రమ మనం భక్తుల అభివృద్ధి ఉపాయంగా చేస్తుంది. శ్రమ కలగక మునుపు నేను త్రావ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ రాకముందట అటు ఇటు తిరిగాడంట ఆయన. శ్రమ వచ్చిందంటే ఏం చేశాడంట? ఏం చేశాడండి? నీ వాక్యాన్ని నేను అనుసరిస్తున్నానని చెప్తున్నాడు. చూడండి 71వ వచనాన్ని కూడా చదువుతాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఇంట నాకు మేలైన. నేను శ్రమ పడ్డాను కాబట్టి నీ కట్టడలను అనుసరించడం నాకు ఈజీ అయ్యిందయ్యా అంటాడు. కాబట్టి ఆయనకట్ట శ్రమ రాకముందట అటు ఇటు తిరిగాడంట. శ్రమ రాగానే ఏం చేశాడంట? గాల్లో పడట. అందుకే చాలామంది యవనస్తులు ఒక గెంతులు ఎత్తుంటే పెళ్లి చేయాలి అంటుంటారు కదా, ఎందుకంటే గాల్లో పడతాడనేసి. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, అసలు నొప్పి లేకపోతే అసలు ఏడు తిన్నగా మాట వినరా అంటాడు. కాబట్టి శ్రమ మనల్ని దేవుడిని వెతుకుతుంది. మీరు గమనించండి, మన ప్రార్థనలు ఎప్పుడు బాగుంటాయి అండి? ఇప్పుడు బాగుంటాయా? కష్టం ఉన్నప్పుడు బాగుంటాయా? మామూలుగా ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన బాగుంటుందా? కష్టం ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన బాగుంటుందా? మన ప్రార్థన కావచ్చు, మాట తీరు కావచ్చు, కష్టంలో ఉండేటప్పుడు చాలా బాగుంటుందండి. అసలు వదలం ఇంకా దేవుణ్ణి, ఎందుకంటే కష్టం ఉంటాడు మన మనసు, మన ఆలోచన అన్నింటి ఖచ్చితంగా దేవుడి మీద పెడతాం. అన్నీ ఉన్నప్పుడు కాస్త కోస్త పెడుతుంటాం. కాబట్టి శ్రమ మనల్ని భక్తి పరుడిగా, భక్తులు ఎదిగిస్తుంది, దేవుడిలో వెతికేవారుగా, దేవుడికి దగ్గరగా చేస్తుంది.